వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. సో బిల్లీ గారు 600K సబ్స్క్రైబర్స్ మాది దాటింది కాబట్టి నన్ను బాలి ట్రిప్కి తీసుకెళ్తున్నారు కాబట్టి నేను మేక్ ఓవర్ కోసం టియా క్లినిక్ వచ్చాను. నువ్వే డిసైడ్ అయిపోయావా? ఒక నిమిషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ట్రీట్మెంట్ గురించి వచ్చాను, డాక్టర్ని కలవాలి, నా హెయిర్ లాస్, నువ్వు ఇక్కడే ఇవన్నీ బాలి మరి లెట్స్ గో. చలో ఆయనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ఆయన ప్రాబ్లమ్ తో స్టార్ట్ చేద్దాం. ఆయనకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయిపోతుంది. యాక్చువల్గా మీరు చెప్పండి మ్యామ్, హెయిర్ ఫాల్ కి రీజన్స్ ఏముంటాయి అది తెలుసుకోవాలి ఫస్ట్. యాక్చువల్లీ సార్ మన హెయిర్ ఫాల్ కంటే హెయిర్ లాస్ కి హెయిర్ ఫాల్ కి ఫస్ట్ తేడా కనుక్కోవాలి సార్. మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ లేదంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, యాజ్ యు ఆర్ ఇన్ టు వెరీ స్ట్రెస్ఫుల్ వర్క్ కండిషన్స్, దట్ కెన్ బి అ రీజన్. అవర్ ఎన్వైరన్మెంట్, అవర్ ఫుడింగ్, విటమిన్ డి, విటమిన్ బి12, ఇవన్నీ మనకి హెయిర్ ఫాల్ కి రీజన్స్ అవ్వచ్చు. బట్ అబవ్ ఆల్ ఇట్ క్యాన్ బి అవర్ జెనెటిక్స్ ఆల్సో, విచ్ ఈస్ మోర్ కామన్. దట్స్ వై ఇట్స్ మోర్ కామన్ ఇన్ మేల్స్ అండ్ దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఆండ్రోజెనిక్ అలోపేషియా. హెయిర్ ఫాల్ అంటే మీకు పోయిన హెయిర్ మళ్ళీ వచ్చేస్తుంది. And that magic we can do it here, okay. Right here at Tia Clinics. ఇక్కడ మీరు ట్యాబ్లో చూడొచ్చు, మీకు ప్రొజెక్ట్ అవుతుంది అది. సో ఇవి చిన్న చిన్న ఉన్నాయి కదా, అవి బేబీ హెయిర్స్ అనమాట. ఈ థిక్ డెన్సిటీవి ఉన్నాయి కదా, అవి మన మీ హెల్దీ హెయిర్ అనమాట. దట్ మీన్స్ రూట్ స్టిల్ ఇంకా ఇంటాక్ట్ ఉంది. ఎస్ మ్యామ్, ఎస్, దట్ మీన్స్ దెర్ ఈస్ థినింగ్. నీకంటే ఎక్కువ టెన్షన్ నాకే అవుతుంది, ఇది హెయిర్ ఫాల్ హెయిర్ లాస్. కంగ్రాచులేషన్స్ సార్, మీరు హెయిర్ ఫాల్ కేటగిరీలోనే సెలెక్ట్ అయ్యారు. సో మా దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంది. సో దాంట్లో ఏముంటుందంటే ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ బాల్డ్ పీపుల్ అనమాట. చాలా వరకు హెయిర్ లాస్ అయిన వాళ్ళకే ఉంటుంది, వాళ్ళకి అసలు అది ఇర్రివర్సిబుల్గా అయిపోతుంది, మళ్ళీ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. సో ఇట్ ఈస్ లైక్ అ బ్యారన్ గ్లాండ్ అనమాట, అక్కడ ఏం చేయలేము. సో ఆ కేసులో ఏం చేస్తామంటే ఇట్ ఈస్ అ మైనర్ సర్జరీ, చిన్న సర్జరీ అనమాట, మత్తు ఇచ్చేసి చేస్తాము. బ్యాక్ నుంచి అతిస్త డోనర్ ఏరియా, అక్కడ నుంచి కొన్ని గ్రాఫ్ట్స్ తీసేసి హెయిర్ గ్రాఫ్ట్స్ అనమాట ముందు పెడతాము, లేదంటే ఎక్కడ బాల్డ్నెస్ ఉందో అక్కడ పెట్టినాం అనమాట. రికవరీ పీరియడ్ కూడా అంత ఏం ఉండదు. పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ తర్వాత కూడా అంత ఏం పెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, లేదంటే చేసేటప్పుడు కానీ ఏమీ అనిపించదు. 6 మంత్స్లో మీరు మ్యాక్సిమం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సర్జరీతో పాటు మీకు పిఆర్పి సెషన్స్ కూడా ఇస్తాము అండ్ మెడికేషన్స్ కూడా పెడతాము. సో అవి కూడా మీరు కంటిన్యూ చేసుకోవాలి. అండ్ గుడ్ డైట్ అండ్ లెస్ స్వెట్, ఇట్స్ అ గుడ్ సక్సెస్ ఫార్ములా ఫర్ అ గుడ్ సర్జరీ. సో టోటలీ హెయిర్ ఫాలికల్స్ డెడ్ అయిన వాళ్ళకి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. ఏమైనా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ఉన్నాయా మీ దగ్గర? నేను జూన్ 19 హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాను ఇక్కడ టియా క్లినిక్ లో, ఫ్రమ్ ఖమ్మం నుంచి వచ్చాను. ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్సో గుడ్ అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ కూడా కంపేర్ టు అదర్ ఎనీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ దగ్గర చాలా మంది దగ్గర నేను కన్సల్ట్ అయ్యాను. వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. జిఎఫ్సీ అయినా ఎనీ ఏదైనా సరే చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. నేను అసలు కోమ్తో చేసుకుంటా తల దూకుంటా అనుకోలేదు, ఇప్పుడు మళ్ళీ దూకుంటున్నాను. నిజంగా చాలా వెరీ వెరీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టియా క్లినిక్. సో మీకు ఏముందంటే కొన్ని హెయిర్స్ పోయే, కొన్ని హెయిర్ థిన్ అయిపోయినాయి, మినియేచరైజేషన్ అంటాం దాన్ని, కానీ కొన్ని హెయిర్ బాగానే ఉన్నాయి. సో టు గెట్ దట్ బ్యాక్ మనం పిఆర్పి కానీ జిఎఫ్సీ కానీ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది రీజనరేటివ్ మెడిసిన్ అనమాట. సో మనం ఇది చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇవి మంత్లీ వన్స్ వచ్చేసి మీరు తీసుకోవాలి సార్. ఇవి తీసుకుంటే మీ హెయిర్ థినింగ్ రెడ్యూస్ అవుతుంది, డెన్సిటీ ఇంక్రీజ్ కూడా అవుతుంది, దాంతోపాటు బూస్ట్ కూడా చేస్తుంది. సో ఫాస్ట్ అవుతుంది అనమాట. సో ఎస్, యూ కెన్ గో ఫర్ జిఎఫ్సీ అండ్ ఆర్ పిఆర్పి, బట్ జిఎఫ్సీ ఈస్ ద న్యూ వర్షన్. ఎస్. అండ్ పిఆర్పి జిఎఫ్సీలో డిఫరెన్స్ ఏంటి? పిఆర్పి ఇస్ నథింగ్ బట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనమాట. జిఎఫ్సీ అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనమాట. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్పి ఆర్ ప్లేట్లెట్స్ జిఎఫ్సీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ప్రొసీజర్ తొందరగా అయిపోతుంది. జిఎఫ్సీ వచ్చేసి ఏది థర్డ్ ఎలిమెంట్ ఆర్ కెమికల్ మనం వేయట్లేదు,
ఇంజెక్ట్ చేయట్లేదు మన బాడీలో. మన బ్లడ్డే తీసుకొని అందులో నుంచి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది సెపరేట్ చేసి మళ్ళీ మన స్కాల్ప్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో నో కెమికల్స్ ఆర్ నో టెన్షన్ ఇన్వాల్వ్డ్, అది మన బ్లడ్డే. ఓకే, నా ట్రాజెడీ ఏం జరిగిందంటే నా స్కిన్ 1 మంత్లో 100-0 అయిపోయింది. అంటే ఇట్ వాజ్ ఫ్లాలెస్, మంచి గ్లోయింగ్ వచ్చింది అని జస్ట్ అలా చెప్పాను ఒక వీడియోలో. నెక్స్ట్ డే నుంచి మొత్తం యాక్నే రావడం స్టార్ట్ అయింది, అండ్ వెరీ వియర్డ్ కైండ్ ఆఫ్ యాక్నే. నాకు అలా ఎప్పుడు రాదు, మోస్ట్లీ సైడ్స్ ఆఫ్ ద ఫేస్, జా లైన్ ఇక్కడ వచ్చింది అండ్ అరౌండ్ ద లిప్స్. సో ఇప్పుడైతే మంచిగా కన్సీలర్ ఉంది, మీకు మార్క్స్ ఏం కనిపించట్లేదు, కానీ చిన్న చిన్న మార్క్స్ కూడా వచ్చేసాయి, దానివల్ల బ్లెమిషెస్ వచ్చేసాయి. సో దీనికి బెస్ట్ ఏంటి, ఇంట్లో మంచి కేర్ అయితే తీసుకుంటూ ఉంటాను, బట్ ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ అన్నీ ఎన్ని చేసినా కూడా ఈ యాక్నే ఎందుకు వచ్చింది నాకు, ఇప్పుడు ఆ మార్క్స్ని ఎలా పోగొట్టాలి. ఐ ఆమ్ యూజింగ్ ఎవ్రీథింగ్, బట్ ఐ వాంట్ సూపర్ ఫాస్ట్ రిజల్ట్స్, ఎందుకంటే నాకు ఈవెంట్ ఉంది కొన్ని రోజుల్లో. మేము మీకు వాంపైర్ ఫేస్ లిఫ్ట్ ఇస్తాము, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్ అండ్ ప్రొసీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వీ కెన్ ప్రొసీడ్ ఫర్ దట్ అండ్ యూ విల్ సీ ఇన్స్టెంట్ రిజల్ట్స్. ద బ్లెమిషెస్ కానీ యాక్నే స్కార్స్ కానీ, జనరలీ పేషెంట్స్ విత్ యాక్నే స్కార్స్, డీప్ మార్క్స్, వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాము, ఎందుకంటే ఇది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అండ్ ఇట్స్ ఈజీ the pocket as well. Let's do it. And I want to introduce to you our HT team, that is the hair transplantation surgery team. They okay. have been doing back-to-back cases in this clinic and patients are highly satisfied with their performance. So okay. we wanted to introduce them and give them some respect in your okay, block okay. today. So this is Dr. Sneha, Dr. Hi, Mahesh hello. and our OT staff, hello. Rupesh. Hi. So now is the right time to introduce you to our GFC team. Achha. I'd like to call Monica Hi. as well as Fatima. Monica and Fatima. Hi, nice to meet you people. So ma'am, we'll be doing the Viata GFC on you today. Okay. The best part about Viata GFC is that this is very versatile. It can be used in your hair as well as in your face. Mm-hmm. Along with that, most likely people use 4 tubes, but for this, 2 tubes does the job magically. బ్లడ్ అయితే విత్డ్రా చేసేసాము, 2 ట్యూబ్స్ హార్డ్లీ 10 ml తీసుకొని దాంట్లో నుంచి జిఎఫ్సి ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, సో మేడం మీ స్కిన్ చూడాలంటే ఇట్స్ ఆల్రెడీ వెరీ గుడ్, కానీ కొన్ని స్కార్స్ ఉన్నాయి ద రైట్ చీక్, ఇక్కడ జా లైన్ లో కూడా కొన్ని స్కార్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద యాక్నే. మీరు చెప్పినట్టు ముందుగా మొత్తం ఇక్కడ సైడ్స్ ఆఫ్ ద ఫేస్ లో వచ్చింది అన్నమాట. yes yes yes. సో మనం దాన్ని అడ్రస్ చేసి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం మైక్రో నీడ్లింగ్ తో స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత వి విల్ ప్రొసీడ్ విత్ ద వియాటా జిఎఫ్సి అన్నమాట. ఆల్రైట్, సో ఇది మన డర్మా పెన్ అన్నమాట, అంటే ఇంతకు ముందు డర్మా రోలర్ యూజ్ చేసే వాళ్ళం, కానీ ఇది కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ. అలాంగ్ విత్ దట్ ఇది కార్ట్రిడ్జ్ ఉంటుంది అన్నమాట, డిస్పోజబుల్ కార్ట్రిడ్జ్, సింగిల్ పేషెంట్ సింగిల్ యూజ్ ఓన్లీ. ఆఫ్టర్ దట్ ఇది బ్లంట్ అయిపోతుంది అండ్ వీ హావ్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్. సో సేఫ్టీ గానీ హైజీన్ గానీ కన్సర్న్స్ కవర్ అయిపోతాయి, మెయింటైన్ అయిపోతున్నాయి. You can see that I have okasari micro needling chesam anamata, oka round aithe chesamo. So koncham redness gaani konni pores open ayine ma'am. There are some bleeding spots, chaala superficial ga chesanu. Now we will give you topical PRP or GFC. Mem aithe ee roju Viata GFC use chestunnam, just meeku topical ga apply chesi tarata micro needling start chestam mallu. Okay, that mild burning untundi, chaala mild ga. సో దీనికి రిజల్ట్స్ ఎంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఏమైనా సెషన్స్ ఉంటాయా, లేదంటే ఒక ఫేషియల్ తీసుకుంటే చాలు వాంపైర్ ఫేషియల్? 4-5 సెషన్స్ తీసుకుంటే మంత్లీ వన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మీకు మైక్రో నీడ్లింగ్ ఒకసారి 1 సైకిల్ హ్యాస్ బిన్ డన్, దాని తర్వాత ఇప్పుడు పిఆర్పి కూడా వేసేసామన్నమాట. అది స్కిన్ డీపర్కి వెళ్ళాలంటే మనం ఇంకొక సైకిల్ ఆఫ్ మైక్రో నీడ్లింగ్ చేయాలి. ఇవి నీడిల్స్ ఉన్నాయి కదా, ఆ జిఎఫ్సిని ఇంకా లోపలికి తీసుకెళ్తాయి. గెస్ మేడం, చెప్పినట్టు మన స్కాల్ప్ కి అట్లానే మన స్కిన్ కి కూడా రీజనరేటివ్ మెడిసిన్ తో వర్క్ చేస్తుంది. ఇంకా దానిలో మనం మైక్రో నీడ్లింగ్ కంబైన్ చేసేస్తే కొలాజినోజెనెసిస్ ఇంకా యాంజియోజెనెసిస్
సెషన్స్ వల్ల స్కిన్ ని బెటర్ టెక్స్చర్ ఇస్తుంది స్కిన్ కి. సో 4-5 సెషన్స్ తీసుకుంటే మీకు కంప్లీట్ బెనిఫిట్ కనిపిస్తుంది. మన స్కిన్ కి ఒక స్క్రాచ్ అయితే బ్లడ్ వస్తుంది, ఆ తర్వాత స్కిన్ సెల్స్ రష్ చేసి వస్తాయి టు రిపేర్ ఇట్. ఓకే, సో ఫేస్ కి కూడా సేమ్ టెక్నిక్. సో వీఆర్ బేసిక్లీ యూజింగ్ డర్మా రోలర్ అదంతా. సో దాన్ని రిపేర్ చేయడానికి స్కిన్ కొత్త కొత్త కొలాజన్ అండ్ సెల్స్ రీజనరేట్ చేస్తూ ఉంటుంది. అందుకే యూ గెట్ గుడ్ సర్ఫేస్ అండ్ యునో బ్రైట్నింగ్ అండ్ గ్లో. 20-30 మినిట్స్ పడుతుంది ఈజీగా అంటే ఈ ప్రొసీజర్ అనమాట. యూజువల్గా పిఆర్ జిఎఫ్సి తీయడం అది యాక్టివేట్ అవ్వడం అంటే 40 మినిట్స్ పడిపోతుంది. తర్వాత దాన్ని మైక్రో నీడ్లింగ్ చేయడం అంటే ఇంకా 30 మినిట్స్ పడుతుంది ఈజీగా. మీలో అయితే మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి అని అనిపిస్తుంది. కొంచెం మీకు డ్రైనెస్ అనిపించచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఎస్ ఎందుకంటే మనం ఇచ్చిన పిఆర్పి మంచి క్వాలిటీ అని ఇది ఒక సైన్ అనమాట. Can you see the bleeding spots? Yeah, these are going to induce collagenogenesis as well as angiogenesis. That is, new blood vessels will develop over here and collagen, which is I think very popular these days. So collagen will develop and it's going to give you a nice tightening effect. Fresh. So fresh glow tightening effect is going to be there. So ఇక్కడ చిన్న ఇంజెక్షన్ ఇచ్చేస్తాం అన్నమాట, ఎందుకంటే స్కార్ ఉంది కాబట్టి పిఆర్పి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో ఏమవుతుందంటే ఇక్కడ డన్ మేడం, డన్ టీఆర్పి పెట్టేసి ఇంకా కొంచెం స్కారింగ్ కూడా తొందరగా హీల్ అవుతుంది. ఓకే, సో వాట్ విల్ డూ ఇస్ విల్ అప్లై సమ్ బ్లడ్ ఓవర్ హియర్ మైల్డ్లీ ఓవర్ హియర్. Post that, I'll give you a nice PRP, just topical PRP, because already microneedling is done. యాక్చువల్లీ దీన్ని వ్యాంపైర్ ఫేస్ లిఫ్ట్ ఎందుకంటామంటే దీన్ని రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఫేస్ చూస్తే అందరికి తెలిసిపోతుంది. హస్బెండ్ ప్రాబ్లమ్స్. యాక్నే స్కార్ ఒకటి ఉండే ఇక్కడ, ఇది కొంచెం లైటన్ అయినట్టుంది కంపేర్డ్ టు స్టార్టింగ్ ఆఫ్ ద ప్రొసీజర్. ఎందుకంటే నేను అక్కడ ఇయాటా జిఎఫ్సి ఇంజెక్ట్ కూడా చేశాను కాబట్టి కొంచెం అది ఆల్రెడీ రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఇంకా రిజల్ట్స్ మీకు 24 అవర్స్ తర్వాత కూడా కనిపిస్తాయి. నైట్ కొంచెం స్టిఫ్నెస్ ఉండొచ్చు, బట్ టుమారో ఆల్ షుడ్ బి ఓకే. ఆల్రైట్ ఓకే, వీఆర్ డన్ విత్ ద ప్రొసీజర్. అండ్ పోస్ట్ కేర్ ఏం తీసుకోవాలి డాక్టర్? మ్యామ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. 24 అవర్స్కి మీరు ఫేస్ వాష్ చేయొద్దు. సో టుమారో ఆఫ్టర్నూన్, రేపు ఆఫ్టర్నూన్ మీరు ఫేస్ వాష్ చేసుకోవద్దు, చేసుకోవచ్చు. అది కూడా మీరు డ్రింకింగ్ వాటర్తో చేసుకోండి. తర్వాత నైట్ టైం పడుకునే ముందు మీరు కొంచెం ఫేస్ వాష్ చేసుకోవచ్చు విత్ సోప్ ఆర్ వాట్ ఎవర్ ఫేస్ వాష్ యూఆర్ యూజింగ్. కొంచెం లైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సన్స్క్రీన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఒక 24-48 అవర్స్ అవాయిడ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బెటర్ టు అవాయిడ్ సన్ ఎక్స్పోజర్. ఒక 24-48 అవర్స్ సన్ ఎక్స్పోజర్ మాత్రం అవాయిడ్ చేసుకోవాలి. సో మీరు బయట వెళ్ళాలని అనుకుంటున్నారంటే పోస్ట్ సన్సెట్ వెళ్ళండి. యూ కెన్ డూ యువర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద ఈవినింగ్. అది కాకుండా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ నాట్ పర్మిటెడ్ ఒకవేళ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి. అండ్ ఆల్సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. వాటర్ యాజ్ మచ్ అస్ పాసిబుల్ తీసుకోవాలి మీరు, ఎందుకంటే ఇది కొంచెం స్కిన్ ని డ్రై చేసేస్తుంది. అట్లీస్ట్ 24 అవర్స్కి హైడ్రేషన్ ఈజ్ అ మస్ట్. గుడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్వెట్టింగ్ యాక్టివిటీస్ షుడ్ బి అవాయిడెడ్.
ఓకే, బికాస్ మన పిఆర్పి కానీ విఆర్ జిఎఫ్సి కానీ ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో మీరు స్వెట్టింగ్ కొంచెం అవాయిడ్ చేయాలి, డస్ట్ కొంచెం అవాయిడ్ చేయాలి. కీప్ యువర్ స్కిన్ క్లీన్ అండ్ హెల్దీ అండ్ ఆర్ ట్రీట్మెంట్ విల్ షో బెస్ట్ రిజల్ట్స్. ఓకే, ఎగ్జాక్ట్గా ఏం ఎఫెక్ట్ వచ్చింది అనేది నేను 2-3 డేస్ తర్వాత షూట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ట్రీట్మెంట్ మొన్న జరిగింది గాయ, నిన్న అయితే రెడ్నెస్ ఉండే, సో అందుకే నేను వీడియో కూడా షూట్ చేయలేదు. ఈరోజు రెడ్నెస్ తగ్గింది, కొద్దిగా ఉంది, కొద్దిగా రఫ్నెస్ అనిపిస్తుంది నాకు ఇక్కడ ఇక్కడ. అంటే బేసిక్గా డర్మా పెన్ యూజ్ చేశారు కదా, సో అది పీల్ ఆఫ్ అయిపోవాలన్నమాట. సో పీల్ ఆఫ్ అయ్యి షెడ్ అయిన తర్వాత లోపల నుంచి ప్రాపర్ ఫ్రెష్ స్కిన్ వస్తుంది అన్నమాట. బట్ ఐ కెన్ ఆల్రెడీ సీ అ లిటిల్ గ్లో గోయింగ్ ఆన్ ఓవర్ హియర్. డూ యూ సీ దట్? ఫ్రెష్ లుక్ వచ్చింది. ఏమంటారు, ఇంకొక 2-3 డేస్ ఆగి మళ్ళీ చూపిస్తాను అప్డేట్. ప్రొసీజర్ చేసి కూడా 5 డేస్ అవుతుంది అండ్ దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్ నౌ. స్కాబింగ్ అంతా అయిపోయింది అనమాట. సో మీరు చూడొచ్చు, ఇదిగో పుట్టమచ్చ ఉంది అండ్ ఇక్కడ పురుగు కూడా కుట్టింది. సో దేర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్లీ నో మేకప్ ఆన్ మై స్కిన్ నౌ అండ్ చాలా చాలా బాగుంది రిజల్ట్. మార్క్స్ కూడా కన్సిడరబుల్లీ లైటర్ ఉంది ఇన్ జస్ట్ 1 వీక్. సీ, నాకు మెయిన్లీ చిన్ దగ్గర చాలా మార్క్స్ ఉండేవి అండ్ ఇక్కడ మెయిన్ ఏదైతే నాకు మార్క్ ఉండేది అది కూడా చాలా లైట్గా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? సేమ్ థింగ్ యూర్ ఆల్సో. ఐ నో ఐ లుక్ వెరీ ప్రిటీ బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ ప్రాపర్లీ. ద వ్యాంపైర్ ఫేషియల్ ఇస్ డెఫినెట్లీ ఆస్టరిక్స్ అప్రూవ్డ్. కానీ మీ ఒకేజన్ దగ్గరలో ఉందంటే వెంటనే వెళ్ళి ఇది చేపించుకోకండి. యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ ఒక 10 డేస్ డౌన్ టైమ్ అనమాట. నేనేం సజెస్ట్ చేస్తానంటే పెళ్లిలు అవన్నీ ఉన్నాయంటే, అంటే ఎస్పెషలీ మీ పెళ్లి ఉందంటే డెఫినెట్ గా ఇది వెళ్ళి చేపించవచ్చు. ఏదైనా బిగ్ ఒకేజన్ యూ వాంట్ టు లుక్ రియలీ స్పెషల్ అంటే డెఫినెట్ గా చేపించవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక మంత్ ముందు చేపించండి సో దాట్ యూ హ్యావ్ ఇనఫ్ రికవరీ టైం అనమాట. అండ్ ఇంకా బెటర్ ఏంటంటే ఒక 2-3 సెషన్స్ తీసుకుంటే 2-3 మంత్స్ లో ఇంకా గ్లో అండ్ ఇంకా రిన్యూడ్ స్కిన్ వస్తుంది. జస్ట్ లుక్ ఎట్ దట్ షైన్, ఐ కాంట్ స్టాప్ లుకింగ్ అట్ మై సెల్ఫ్. ఎనీవే, రిన్యూడ్ స్కిన్ వస్తుంది అనమాట. సో ఒక 2-3 మంత్స్ బిఫోర్ నుంచి ప్లాన్ చేసి 3-4 సెషన్స్ తీసుకుంటే యూ విల్ లుక్ జస్ట్ అమేజింగ్. ఓకే, లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై స్కిన్ రైట్ నౌ. ఈటీఆర్ స్కిన్ క్లినిక్స్ హైదరాబాద్ అండ్ వెరీ సూన్ వైజాగ్ లో కూడా ఓపెన్ చేయబోతున్నారనమాట. సో డెఫినెట్లీ విజిట్ ఇట్, ఐఎమ్ షూర్ యూల్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ లైక్ ఐ డిడ్. అండ్ వ్యాంపైర్ ఫేషియల్ ది ప్రైస్ వచ్చేసరికి 8,000 రూపీస్ ఉందనమాట, విచ్ ఇస్ వెరీ వెరీ రీజనబుల్ కన్సిడరింగ్ ఏదైనా మనం ప్రొసీజర్కి వెళ్తే ఈ మధ్య 20-30 వేల కంటే తక్కువ అసలు ఏం ఉండట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫేషియల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాపర్ క్లినికల్ ప్రొసీజర్స్. సో అన్ని స్కిన్ కన్సర్న్స్ కి బాగుంటుంది అనమాట. ట్యానింగ్, పిగ్మెంటేషన్, గ్లో లేకపోవడం, డల్ గా ఉండడం, స్కిన్ అన్నిటికీ ఇది వర్క్ అవుతుంది. కాంప్లెక్షన్ ని కూడా బ్రైటన్ అండ్ గ్లోయింగ్ చేస్తుంది. సో యా, దిస్ ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్. అఫ్ కోర్స్ మీకు యాక్టివ్ యాక్నే అవన్నీ ఉంటే ఐ డోంట్ థింక్ యూ కెన్ డూ ఇట్, బట్ అది మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యి మేబీ వేరే ప్రొసీజర్స్ తీసుకోవచ్చు. సో డాక్టర్, ఇప్పుడు హెయిర్ అండ్ స్కిన్ కి ఇంకా ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన క్లినిక్ లో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రైసెస్ కూడా చెప్పండి. హెయిర్ కి జిఎఫ్సీ ఉంది, పిఆర్పి ఉంది, మిజోథెరపీ ఉంది, అలాంగ్ విత్ దాట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కూడా ఇక్కడ టీఆర్ క్లినిక్స్ లో చేస్తున్నారు. ఓకే, కమింగ్ టు స్కిన్ లో మనం బోటాక్స్, థ్రెడ్స్, ఫిల్లర్స్ వీటితో పాటు మైక్రో నీడ్లింగ్, హైడ్రాఫేషియల్స్, గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అండ్ ప్రైసెస్ గురించి మాకు చెప్తారా? మీ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా మా దగ్గర ఆఫర్స్ నడుస్తున్నాయి. ఓకే, ఎస్ అబ్సల్యూట్లీ. సో జిఎఫ్సీ ట్రీట్మెంట్ సర్ కి అడ్వైజ్ చేసినట్టు ఆర్ ప్రైజెస్ రైట్ నౌ ఆర్ ఓన్లీ 6,000 రూపీస్ పర్ సెషన్. ఓకే, అండ్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ డూయింగ్ 1 షాట్ పేమెంట్ దెన్ దే ఆర్ గోయింగ్ టు గెట్ 1 సెషన్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, ఎస్ అబ్సల్యూట్లీ. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కూడా మన దగ్గర జరుగుతుంది. మెనీ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్ అండ్ మీరు స్పెషల్గా వచ్చారు కాబట్టి మీ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే 80,000 ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. అలాంగ్ విత్ దాట్ ఇట్ డజన్ స్టాప్ దేర్, వీ హ్యావ్ 3 PRP సెషన్స్ కాంప్లిమెంటరీ. దాంతోపాటు 3 మంత్స్ వరకు మెయింటెనెన్స్ కూడా ఫ్రీ. దట్ ఇంక్లూడ్స్ ద మెడికేషన్స్, దట్ ఇంక్లూడ్స్ ద కండిషనర్, దట్ ఇంక్లూడ్స్ ద షాంపూ. Yes. Oh, and consultation? Coming to the consultation, our usual sizes also have been dropped vastly for your subscribers only. Our consultations, physical consultations are going to be charged 400 and we also have the option of teleconsultation. Okay. For hair transplant procedures as well as for skin procedures. So for those patients, it's going to be 600 rupees only for asterisk subscribers.
సో ఇది ఈ వ్యాంపైర్ ఫేషియల్ మీద నా కంప్లీట్ రివ్యూ. ఐ హోప్ యూ లైక్ దట్ అండ్ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్. మీరు కూడా ఇది ట్రై చేయాలనుకుంటే కామెంట్ బిలో అండ్ లెట్ మీ నో. అండ్ యా టీఆర్ స్కిన్ క్లినిక్స్ గురించి అంతా డిస్క్రిప్షన్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసేస్తాను. ఓకేనా? ఐల్ సీ యూ అనదర్ ఫ్రెష్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఆస్ట్రిక్స్ వెరీ వెరీ సూన్. టిల్ దెన్ ఇట్స్ బై ఫ్రమ్ ఆస్ట్రిక్స్ గ్లోయీ ఆస్ట్రిక్స్.